హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2016లో రిలీజ్ అయిన ఐరన్ ప్రొటెక్టర్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం. మీరు కనుక యాక్షన్ మూవీ లవర్స్ అయితే మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ యూట్యూబ్లో అవైలబుల్గా కూడా ఉంది. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ మూవీ గురించి తెలుసుకుందాం, రండి. హలో అండి, నేను ఈరోజు మనీ ఎర్న్ చేయడానికి ఒక మంచి యాప్ గురించి చెప్పబోతున్నాను. ఆ యాప్ పేరు వచ్చేసి రమ్మీ నోబుల్. నేను ఈ యాప్ని ఉపయోగించి కొంత మనీని ఎర్న్ చేశాను. నేను ఈరోజు మీకు ఈ యాప్ ద్వారా మనీ ఎర్న్ చేయడానికి ఒక మంచి మెథడ్ గురించి చెప్తాను. ఈ మెథడ్ని ఉపయోగించి మనం చాలా తేలిగ్గా మనీని ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు మనం యాప్ని ఓపెన్ చేసి మనీని ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకుందాం, రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు యాప్ని ఓపెన్ చేసిన వెంటనే అట్లీస్ట్ ఒక 500 to 1000 రూపీస్ అనేది రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేశాక మీకు ఇక్కడ కనిపిస్తున్న గేమ్స్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే డ్రాగన్ వర్సెస్ టైగర్ అనే గేమ్ని సెలెక్ట్ చేసుకున్నా. అలాగే చాలా ఈజీగా 300 రూపీస్ ఎర్న్ చేశా. బట్ ఇంత ఈజీగా నేను ఎలా ఎర్న్ చేశానో చెప్తాను, రండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఈ గేమ్లో 3 రెట్లు బెట్ను వేద్దాం. ఇప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ ఒక 10 రూపీస్ని ఇన్వెస్ట్ చేశాను, బట్ 10 రూపీస్ని లాస్ అయ్యాను. సో నేను ఇప్పుడు నా బెట్ని 3 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తాను, చూడండి. అయ్యో, ఈసారి కూడా నేను మనీని లాస్ అయ్యానే. అయినా సరే, నేను మళ్ళీ 3 టైమ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా, ఉండండి. ఏ బూమ్ గైస్, నేను గెలిచాను. మీ కళ్ళ ముందు 300 రూపీస్ గెలిచా. షార్ట్ టైంలో నేను 300 రూపీస్ని ఎర్న్ చేశాను. మీరు కూడా చూశారు కదా, ఇదే విధంగా మీరు ఎక్కడ ఉన్నా సరే చాలా ఈజీగా మనీని ఎర్న్ చేయొచ్చు. బట్ మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంచెం భయంగా అనిపిస్తుంది కదా, అయినా సరే మీరు భయపడకండి. ఎందుకంటే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక సైన్అప్ బోనస్ కింద మీకు 41 రూపీస్ అనేది వస్తుంది. ఈ మనీని ఉపయోగించి కూడా మీరు ఈ గేమ్ని ఆడొచ్చు. అలాగే ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ అమౌంట్ వచ్చేసి కేవలం 100 రూపీస్ మాత్రమే. మీకు కనుక మనీ ఎర్న్ చేసుకోవాలని అనిపిస్తే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని గేమ్ని ఆడడం స్టార్ట్ చేసేయండి. ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి. మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి ఒక వ్యక్తిని చూపిస్తారు, అతని పేరు వూలిన్. వూలిన్ రోడ్డుపై తన లెగ్స్ని ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఒక బొడ్డోడు వూలిన్ దగ్గరికి వచ్చి అతన్ని టీజ్ చేస్తూ ఉంటాడు. ఆ బొడ్డోడు ఒక ఐస్ క్రీమ్ కోన్ని తీసుకుని దాన్ని తింటూ తన మొహాన్ని చిత్ర విచిత్రంగా తిప్పుతూ వూలిన్కి ఐస్ క్రీమ్ని చూపిస్తూ తింటాడు. నెక్స్ట్ ఐస్ క్రీమ్ని వూలిన్ నోటి దగ్గర పెడతాడు, కానీ వెంటనే ఐస్ క్రీమ్ని తీసేస్తాడు. అప్పుడే కొంతమంది మనుషులు ఒక వ్యక్తిని తరుముకుంటూ అటువైపు వస్తారు. వాళ్ళు ఆ పిల్లాన్ని కింద పడేసి ఐస్ క్రీమ్ను కూడా తొక్కేస్తారు. దాంతో ఆ బొడ్డోడు బాగా ఏడుస్తాడు. అప్పుడు వూలిన్ స్ప్లిట్స్ చేయడం ఆపేసి రోడ్డుపై నిలబడతాడు. నెక్స్ట్ బొడ్డోడిని కింద పడేసిన వాళ్ళు వెనకాలే వెళ్తాడు. ఇంకో పక్క ఆ బొడ్డోడిని పడేసిన వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్ని పట్టుకుని అతన్ని చంపడానికి ట్రై చేస్తారు. అప్పుడే వూలిన్ ఆ ప్లేస్కి వెళ్ళి బొడ్డోడు ఐస్ క్రీమ్ని ఎవరు తొక్కేశారా అని వాళ్ళని అడుగుతాడు. బట్ వాళ్ళు మాత్రం వూలిన్కి ఎటువంటి సమాధానాన్ని చెప్పరు. పైగా వాళ్ళు వూలిన్పై అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. వూలిన్ కూడా వాళ్ళపై తిరగబడి 15 మందిని తీవ్రంగా కొడతాడు. వూలిన్ చాలా పవర్ఫుల్గా ఫ్లయింగ్ కిక్స్ అండ్ పంచెస్ ఇస్తాడు. దాంతో వాళ్ళెవరూ కూడా వూలిన్ ముందు ఒక్క సెకండ్ కూడా నిలబడలేకపోతారు. వూలిన్ అందరితో ఫైట్ చేసి అందరినీ చితక్కొట్టేస్తాడు. నెక్స్ట్ ఆ బిజినెస్ మ్యాన్ తనను కాపాడినందుకు వూలిన్కి థ్యాంక్స్ చెప్తాడు. అతని పేరు లీ. లీ తనను కాపాడినందుకు వూలిన్కి కొంత డబ్బుని ఇవ్వబోతాడు. బట్ వూలిన్ ఆ డబ్బును తీసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వూలిన్ ఆ బొడ్డోడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ బొడ్డోడు వూలిన్తో, నేను కూడా నీలాగే స్ప్లిట్స్ చేస్తాను, అలాగే చాలా పవర్ఫుల్గా తయారవుతానని చెప్తాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మాఫియా గ్యాంగ్కి చెందిన కొంతమంది కార్స్ వూలిన్ దగ్గరికి వచ్చి ఆగుతాయి. అలాగే ఆ మాఫియా గ్రూప్ మెంబర్స్ వూలిన్ని సరౌండ్ చేస్తారు. నెక్స్ట్ ఆ గ్రూప్ లీడర్ చాలా సీరియస్గా వూలిన్ దగ్గరికి వస్తాడు. యాక్చువల్గా ఆ లీడర్ వూలిన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. అతను వూలిన్ దగ్గరికి వచ్చి అతన్ని హగ్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరు కలిసి డ్రింక్స్ తాగుతూ తమ చైల్డ్హుడ్ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా వూలిన్ అండ్ అతని ఫ్రెండ్ చిన్నతనంలో ఒక వ్యక్తి దగ్గర కుంఫు నేర్చుకుంటారు. దాంతో వూలిన్ ఫ్రెండ్ కుంఫు ట్రైనింగ్ గురించి వూలిన్ని అడిగి తన మాస్టర్ ఎలా ఉన్నాడని అడుగుతాడు. అప్పుడు వూలిన్ తన మాస్టర్ చనిపోయాడని తన ఫ్రెండ్కి చెప్పి అతని ఆశీస్ని తన ఫ్రెండ్కి చూపిస్తాడు. తన మాస్టర్ చనిపోయాడనే విషయం తెలిసి వూలిన్ ఫ్రెండ్ తన మాస్టర్ ఆశీస్ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏడుస్తాడు. ఇప్పుడు సీన్ ఫ్లాష్ బ్యాక్కి షిఫ్ట్ అవుతుంది. వూలిన్ ఫ్రెండ్ చిన్నతనంలో తన మాస్టర్ దగ్గర ఉన్న ఐరన్ షూని దొంగలించడానికి ట్రై చేస్తాడు. అప్పుడే తన మాస్టర్ వూలిన్ ఫ్రెండ్ని కుంఫు స్కూల్ నుండి పంపించేస్తాడు. అప్పటి నుండి వూలిన్ ఒక్కడే ఆ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాడు. ఇక నెక్స్ట్ మనకి వేరే గ్యాంగ్ లీడర్ మిస్టర్ ఫూని చూపిస్తారు. ఫూ తన గ్యాంగ్లోని మెంబరు ఇచ్చిన పనిని సరిగ్గా ఫినిష్ చేయలేదని అతన్ని చంపేస్తాడు. ఇంక పక్క వెళ్ళి వూలిన్ ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. ఇన్ఫ్యాక్ట్ వూలిన్ ఫ్రెండ్ ఒక బాడీగార్డ్ కంపెనీని రన్ చేస్తూ ఉంటాడు. లీ అతని దగ్గరికి వెళ్ళి తన కూతుర్ని కాపాడుకోవడానికి ఒక బాడీగార్డ్ని హైర్ చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడే లీ వూలిన్ని చూస్తాడు. వెంటనే అతను, నాకు వూలిన్ బాడీగార్డ్గా కావాలని వూలిన్ ఫ్రెండ్ని అడుగుతాడు. దాంతో వూలిన్ ఫ్రెండ్ అతని దగ్గరికి వెళ్ళి, లీ అనే బిజినెస్ మ్యాన్ తన కూతురికి బాడీగార్డ్గా నిన్ను అపాయింట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు, నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. దానికి వూలిన్ కూడా ఒప్పుకుంటాడు. నెక్స్ట్ లీ వూలిన్ని కారులో తీసుకెళ్తూ, నా కూతురు చాలా డేంజర్లో ఉంది, నువ్వు ఆమెను కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్లాల్సి ఉంటుందని చెప్తాడు. లీ కూతురేమో ఒక నైట్ క్లబ్లో
తాగి తందనాలు ఆడుతూ ఉంటుంది. అప్పుడే కొంతమంది అబ్బాయిలు ఆమెను టీస్ చేస్తారు. అదే టైంలో లీ అక్కడికి వచ్చి ఆ అబ్బాయిలను పక్కకి తోసేస్తాడు. వెంటనే కొంతమంది థగ్స్ అక్కడికి వచ్చి లీ కూతుర్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఉలిన్ను వాళ్ళకి అవకాశం ఇవ్వడు. వాళ్ళందరిని చేత కొట్టి లీ కూతుర్ని సేవ్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లీ కూతురు తన ఇంట్లో ఉన్నప్పుడు తనకు ఒక బాడీ గార్డ్ని అపాయింట్ చేశారనే విషయాన్ని తెలుసుకుంటుంది. వెంటనే ఆమె, నేను మా డాడ్ పే చేసేదానికంటే నీకు 2 రెట్లు ఎక్కువ డబ్బుని ఇస్తాను, నువ్వు నాకు బాడీ గార్డ్గా ఉండవలసిన అవసరం లేదు, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపో అని ఉలిన్కి చెప్తుంది. బట్ ఉలిన్ ఇచ్చిన మాటకి కట్టుబడే వ్యక్తి. దాంతో అతను, నాకు ఎటువంటి డబ్బు అవసరం లేదు, దయచేసి నన్ను నా డ్యూటీని సరిగ్గా చేయనివ్వండి అని లీ డాక్టర్కి చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో ఉలిన్ లీ కూతుర్ని తీసుకుని షాపింగ్కి వెళ్తాడు. అక్కడ కొంతమంది అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. అది చూసి లీ కూతురు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అబ్బాయి చంప పగలగొడుతుంది. అలాగే ఆమె ఉలిన్ని చూపించి, ఆ వ్యక్తి మిమ్మల్ని కొట్టమన్నాడు, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు చంప దెబ్బ తిన్నవాడు, నువ్వు అలా చేయమన్నావా అని ఉలిన్ని అడుగుతాడు. ఉలిన్ ఏమో, నేను అలా చేయమనలేదని అంటాడు. అది విని ఆ అబ్బాయికి లీ కూతురుపై బాగా కోపం వచ్చేస్తుంది. వెంటనే అతను కొంతమందిని తీసుకుని లీ కూతురు వెనకాల పడతాడు. ఆమె కూడా వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని ఉలిన్ని హెల్ప్ చేయమని అడుగుతుంది. ఆ అమ్మాయి పేరు ఫిఫీ. ఫిఫీ ఎన్నిసార్లు తనను కాపాడమని ఉలిన్ని అడిగినా అతను మాత్రం దానికి ఒప్పుకోడు. ఫైనల్గా ఫిఫే ఉలిన్ని సారీ అడిగి తనని కాపాడమని అంటుంది. ఫిఫే సారీ చెప్పడంతో ఉలిన్ ఒక వ్యక్తిని పట్టుకుని గాలిలో వేలాడదీస్తాడు. దాంతో అతను, నేను ఫిఫేని ఏమి చేయను, దయచేసి నన్ను వదిలేయమని ఉలిన్ని అడుగుతాడు. ఈ విధంగా ఫిఫే లైఫ్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఉలిన్ అండ్ ఫిఫే ఒక రెస్టారెంట్లోకి వెళ్తారు. ఫిఫే ఫుడ్ని తింటూ తన టైంని మంచిగా స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఉలిన్ మాత్రం ఫిఫేకి ఎటువంటి డేంజర్ కలగకూడదని చుట్టూ గమనిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక వెయిట్రెస్ ఫిఫే దగ్గరికి వస్తుంది. వెంటనే ఉలిన్ అక్కడ ఏదో తప్పు జరుగుతుందని గమనిస్తాడు. దాంతో అతను వెయిట్రెస్ని పట్టుకుని ఆమెను ఎంక్వైరీ చేసి ఫిఫేని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే చాలామంది వ్యక్తులు ఉలిన్పై అటాక్ చేస్తారు. ఉలిన్ కూడా ఫిఫేని ఎలాగైనా కాపాడాలని వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఉలిన్ ఒక్కడే అంతమందితో ఫైట్ చేయడంతో అతనికి కొంచెం డిఫికల్టీ అనేది వస్తుంది. బట్ ఫైట్ మాత్రం ఓడిపోడు. ఉలిన్ వీళ్ళతో ఫైట్ చేస్తున్నప్పుడు ఆ వెయిట్రెస్ ఫిఫేని పట్టుకుని కారులోకి ఎక్కిస్తుంది. ఇంకొంతమంది కూడా ఆ కారులోనే ఉంటారు. వీళ్ళంతా కలిసి ఫిఫేని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతుంటారు. ఇది చూసి ఉలిన్ ఆ కారు వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఈ చేసి సీన్ మాత్రం చాలా బాగుంటుంది. ఫైనల్గా ఉలిన్ ఆ కారు ముందుకు వెళ్ళి నిలబడతాడు. ఉలిన్ని చూసిన వెంటనే కారులోని వాళ్ళంతా కారుని ఉలిన్ పైకి పోనిస్తారు. కానీ ఉలిన్ కారు పైకి దూకి డ్రైవర్ని ఒక్క తొంతొంతాడు. అలాగే ఉలిన్ ఫిఫేని కాపాడి ఆమెను తీసుకుని అక్కడ నుండి పారిపోతాడు. ఉలిన్ తన కాపాడిన వెంటనే ఫిఫే బాగా ఇంప్రెస్ అయిపోతుంది. ఆ రోజు నైట్ ఉలిన్ అండ్ ఫిఫే కూర్చుని ఉన్నప్పుడు ఉలిన్, అసలు మీ నాన్నకి ఇంతమంది శత్రువులు ఎందుకున్నారు, అలాగే వాళ్ళు నిన్నెందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారని, నీకు ఈ విషయం గురించి ఏమన్నా తెలిస్తే చెప్పు అని ఫిఫేని అడుగుతాడు. బట్ ఫిఫే మాత్రం చాలా క్వైట్గా ఉండిపోతుంది. ఆమె ఉలిన్తో ఏమీ చెప్పలేకపోతుంది, ఎందుకంటే అసలు ఆమెకు కూడా ఏమీ తెలియదు. నెక్స్ట్ ఫిఫే, నేను నా చిన్నప్పటి నుండి బాడీగార్డ్స్ అపాయింట్ చేసుకుని వాళ్ళతో పాటే ఉన్నాను, అందుకే నాకు బాడీగార్డ్స్ అంటే చాలా విరక్తి వచ్చేసింది, బట్ నువ్వు కొంచెం డిఫరెంట్గా ఉన్నావని చెప్తుంది. ఇంకో పక్క ఉలిన్ ఫ్రెండ్ మిస్టర్ ఫూతో మాట్లాడుతూ ఉంటాడు. మిస్టర్ ఫూ ఉలిన్ ఫ్రెండ్కి ఒక అసైన్మెంట్ని ఇచ్చి, నువ్వు నన్ను డిసప్పాయింట్ చేయవని నేను అనుకుంటున్నా అంటాడు. యాక్చువల్గా మిస్టర్ ఫూ లీ అండ్ అతని కూతుర్ని పట్టుకోమని ఉలిన్ ఫ్రెండ్కి చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఉలిన్ ఐరన్ ఫీట్ అనే విద్యను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అతని ఈ స్కిల్స్ అన్నింటినీ తన మాస్టర్ దగ్గర నుండే నేర్చుకుంటాడు. ఉలిన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చిన్నతనంలో తను తన ఫ్రెండ్ ఏ విధంగా తమ మాస్టర్ దగ్గర కుంఫు నేర్చుకునే వాళ్ళం అనే విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఉలిన్ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మార్నింగ్ ఫిఫేని కిడ్నాప్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళలో తన ఫ్రెండ్ మనిషి ఒకడు ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఉలిన్ తన ఫ్రెండ్ని మీట్ అవడానికి వెళ్తాడు. అప్పుడు తన ఫ్రెండ్, నువ్వు ఇకపై ఫిఫేకి బాడీగార్డ్గా ఉండవలసిన అవసరం లేదు, నేను ఆమెకు ఇంకో బాడీగార్డ్ని అపాయింట్ చేస్తా అని చెప్తాడు. అలాగే నేను ఇక్కడ ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని త్వరలోనే నా బాడీగార్డ్ ట్రైనింగ్ క్యాంప్గా మార్చబోతున్నానని ఉలిన్కి ఇన్ఫామ్ చేస్తాడు. అండ్ నువ్వు మన స్టూడెంట్స్కి స్టీల్ షూస్ వేసుకుని ఏ విధంగా ఫైట్ చేయాలనే విషయాన్ని కూడా నేర్పించొచ్చని అంటాడు. బట్ ఉలిన్ తన ఫ్రెండ్ చెప్పిన వాటికి ఒప్పుకోడు. దాంతో ఉలిన్ ఫ్రెండ్కి బాగా కోపం వచ్చేస్తుంది. వెంటనే అతను ఉలిన్తో ఫైట్కి ఛాలెంజ్ చేస్తాడు. ఉలిన్ కూడా ఫైట్ చేస్తాడు. ఫైనల్గా ఉలిన్ తన స్కిల్స్తో తన ఫ్రెండ్ని ఓడిస్తాడు. అప్పుడు ఉలిన్ ఫ్రెండ్ తన డ్రెస్ని చింపేసి ఇకపై నువ్వు నేను ఫ్రెండ్స్ కాదని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దీని తర్వాత ఉలిన్ ఫిఫే దగ్గరికి వెళ్ళి ఆమెను తీసుకుని సిటీకి దూరంగా వెళ్ళిపోతాడు. వీళ్ళు వెళ్ళేటప్పుడు ఫిఫీ, నువ్వెందుకని నన్ను సిటీకి దూరంగా తీసుకెళ్లిపోతున్నావని ఉలిన్ని అడుగుతుంది. అప్పుడు ఉలిన్, నీ లైఫ్ చాలా డేంజర్లో ఉంది, ఒక పెద్ద మాఫియా గ్రూప్ నీ వెనకాల పడుతుందని చెప్తాడు. వీళ్ళిద్దరూ సిటీ నుండి చాలా దూరంగా వెళ్ళిపోయి అక్కడే కొంత టైంని స్పెండ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ మాఫియా దగ్గర నుండి తప్పించుకుని దాక్కుంటారు. ఇదే టైంలో ఉలిన్ ఫిఫేకి కుంపు నేర్పిస్తాడు. ఫిఫే ఏమో ఉలిన్కి కార్ డ్రైవింగ్ నేర్పిస్తుంది. అలాగే ఉలిన్ తను వేసుకున్న షూ
గురించి ఫిఫేకి చెప్పి, నేను వేసుకున్న ఒక్కో షూ బరువు 25 కేజీలు, నేను నేర్చుకున్న కుంఫుని మంచిగా ఉపయోగించడానికి నేను ఈ షూని వేసుకున్నా అని ఫిఫేకి చెప్తాడు. ఇంకో పక్క ఉలిన్ ఫ్రెండ్ తన ఫ్లాష్ బ్యాగ్ని గుర్తు చేసుకుంటాడు. ఉలిన్ ఫ్రెండ్ స్ట్రీట్స్లో కూర్చుని గార్బేజ్ని తింటున్నప్పుడు మిస్టర్ ఫు అతని దగ్గరికి వచ్చి అతనికి ఒక కొత్త లైఫ్ని ఇస్తాడు. అలాగే ఉలిన్ ఫ్రెండ్ తన గ్యాంగ్లో చేర్చుకుంటాడు. అప్పటి నుండే ఉలిన్ ఫ్రెండ్ ఫు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. నెక్స్ట్ ఫు మిస్టర్ లీని బంధిస్తాడు. యాక్చువల్గా లీ అండ్ ఫు ఇద్దరు కలిసి పాస్ట్లో బిజినెస్ చేసేవాళ్ళు. ఫు చాలా క్రూయల్ అండ్ సెల్ఫిష్ పర్సన్. అతను తన సొంత వైఫ్నే మర్డర్ చేసేస్తాడు. ఫూ లీని పట్టుకున్న తర్వాత ఫిఫేని కూడా పట్టుకోవాలని అనుకుంటాడు. దాంతో అతను ఊలిని చంపైనా సరే ఫిఫేని పట్టుకోమని ఊలిన్ ఫ్రెండ్కి చెప్తాడు. ఊలిన్ ఫ్రెండ్ ఏమో తన దగ్గర ఉన్న మనుషుల సహాయంతో ఉలిన్ని చంపడం చాలా కష్టమని బిలీవ్ చేస్తాడు. దాంతో అతను బరువైన చైన్స్ని తన మనుషులకి ఇచ్చి, మనం ఈ చైన్స్ని ఉలిన్ కాళ్ళకి తగిలిస్తే అతని స్పీడ్ తగ్గించవచ్చు, అప్పుడు అతన్ని ఓడించవచ్చు అని చెప్తాడు. లేటర్ ఫూ మనుషులు ఫిఫేని పట్టుకోవడానికి వాళ్ళు ఉంటున్న ప్లేస్కి వెళ్తారు. ఈ మాఫియా వాళ్ళు ఫిఫేని ఎత్తుకెళ్ళడానికి వస్తున్నారనే విషయం ఉలిన్కి తెలిసిపోతుంది. దాంతో ఉలిన్ ఫిఫేని తీసుకుని అక్కడ నుండి పారిపోతాడు. వీళ్ళిద్దరూ అడవిలోకి వెళ్ళి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడే ఒక వ్యక్తి వీళ్ళని చూసేస్తాడు. వెంటనే వాళ్ళు ఉలిన్ వెనకాలే వెళ్ళి అతనిపై అటాక్ చేస్తారు. అలాగే ఫిఫేని కూడా గాయపరుస్తారు. నెక్స్ట్ వీళ్ళు ఫిఫేని బంధించి ఒక స్టోరేజ్ రూమ్లోకి తీసుకెళ్లిపోతారు. ఉలిన్ కూడా ఫిఫేని ఎలాగైనా కాపాడాలని స్టోరేజ్ రూమ్కి వెళ్తాడు. అప్పుడే ఉలిన్ కాలు వీళ్ళు సెట్ చేసి పెట్టిన చైన్ ట్రాప్లో ఇరుక్కుపోతుంది. వెంటనే కొంతమంది ఉలిన్పై అటాక్ చేస్తారు. ఉలిన్ ఒక్కడే వాళ్ళతో ఒంటరి పోరాటం చేస్తాడు. కానీ ఉలిన్ కాళ్ళకి చైన్స్ ఉండడంతో అతను ఫైట్ చేయడానికి చాలా కష్టపడతాడు. ఈలోగా వాళ్ళు ఫిఫేని తాళతో కట్టేసి వేలాడదీస్తారు. అది చూసి ఉలిన్ బాగా ఎమోషనల్ అయిపోయి వాళ్ళతో మళ్ళీ ఫైట్ చేస్తాడు. కానీ వీళ్ళంతా కలిసి ఒక అన్ఫెయిర్ ఫైట్ చేసి ఉలిన్ని ఓడిస్తారు. అలాగే అతన్ని తీసుకుని అడవిలోకి వెళ్తారు. అక్కడికి ఉలిన్ ఫ్రెండ్ కూడా వచ్చి ఉలిన్ని కొడతాడు. తర్వాత వీళ్ళంతా కలిసి అక్కడే ఒక గొయ్యిని తవ్వి ఉలిన్ని పాతి పెట్టేస్తారు. ఈ మాఫియా వాళ్ళు ఉలిన్ చనిపోయాడని అనుకుంటారు. బట్ అతను ఇంకా బ్రతికే ఉంటాడు. ఇది తెలియక ఈ మాఫియా వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళగానే ఉలిన్ సమాధిలో ఉండి బయటకు వచ్చి ఫిఫే ఇంటికి వెళ్ళి తన కాళ్ళకున్న ఐరన్ షూని రిమూవ్ చేస్తాడు. అలాగే తన హెయిర్ స్టైల్ని అండ్ డ్రెస్సింగ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటాడు. తర్వాత ఉలిన్ నేరుగా ఈ మాఫియా వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్తాడు. అక్కడే ఫిఫే అండ్ మిస్టర్ లీని బంధించి ఉంచుతారు. ఉలిన్ వెళ్ళేసరికి అక్కడ చాలామంది అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన వెంటనే ఉలిన్ ఒక్కడే వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఐరన్ షూని తీసేశాక ఉలిన్ స్పీడ్ అనేది పెరుగుతుంది. అలాగే అతని పంచ్ పవర్ కూడా బాగా పెరిగిపోతుంది. ఉలిన్ వీళ్ళందరితో ఫైట్ చేస్తున్నప్పుడు దెబ్బకు కాలు విరిచేస్తాడు. అలాగే ఫైనల్గా అందరినీ ఓడించేస్తాడు. నెక్స్ట్ ఉలిన్ ఇంకో రూమ్లోకి వెళ్తాడు. అక్కడ తనను స్టోరేజ్ రూమ్లో ఓడించిన వాళ్ళు ఉంటారు. కానీ ఉలిన్ ఈసారి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. దాంతో అతను వీళ్ళందరినీ ఓడించి చంపేస్తాడు. ఉలిన్ ఒక్క తన్ను తన్నిన వెంటనే వాళ్ళు చనిపోతారు. ఇక ఫైనల్గా ఉలిన్ లీ అండ్ ఫిఫేని క్యాప్చర్ చేసి పెట్టిన ప్లేస్కి వెళ్తాడు. ఇక్కడే ఉలిన్ ఆ మాఫియా లీడర్ ఫూ తన ఫాదర్ అనే విషయాన్ని కనిపెడతాడు. ఇప్పుడు సీన్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్కి షిఫ్ట్ అవుతుంది. అప్పట్లో లీ అండ్ ఫూ బిజినెస్ పార్ట్నర్స్. బట్ ఫు లీ వైఫ్ని చంపేస్తాడు, ఎందుకంటే ఆమె ఒక పోలీస్ ఆఫీసర్. దాంతోపాటు ఒక జ్యోతిష్యుడు మిస్టర్ ఫు భవిష్యత్తు గురించి చెప్తూ, నీ కొడుకు ఒక అద్భుతం, అతని ఫైటింగ్ స్పీడ్ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది, ఎవరైతే అతన్ని ఎదిరిస్తారో వాళ్ళందరూ చనిపోతారు, అది నువ్వైనా సరే అని చెప్తాడు. అది విని ఫు తన కొడుకు వల్ల తనకి ఎప్పటికైనా ప్రమాదమేనని భావించి అతను ఒక కొండ చివరికి తీసుకెళ్లి అక్కడ నుండి తోసేస్తాడు. ఇప్పుడు ప్రజెంట్లో ఉలిన్ ఫ్రెండ్ ఉలిన్తో ఫైట్ చేయడానికి చాలా ఆతృప్తి చూపిస్తాడు. వీళ్ళిద్దరూ కూడా సేమ్ టెక్నిక్స్ను ఉపయోగించి ఫైట్ చేస్తారు. బట్ ఉలిన్ మాత్రం తన ఫ్రెండ్ కాళ్ళు విరగొట్టేస్తాడు, అలాగే అతన్ని ఓడిస్తాడు. ఇప్పుడు ఉలిన్ ఫ్రెండ్ అతని ఫ్రెండ్గా కాకుండా అతని ఎనిమిగా మారిపోతాడు. ఉలిన్ ఫ్రెండ్ ఓడిపోయిన వెంటనే ఫూమని చోకుడు అతన్ని షూట్ చేస్తాడు. అది చూసి ఉలిన్కి బాగా కోపం వచ్చి షూట్ చేసిన వాడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బట్ ఆ వ్యక్తి ఉలిన్ గుండెపై షూట్ చేస్తాడు. దాంతో అందరూ కూడా బుల్లెట్ ఉలిన్ హార్ట్కి తగిలి చనిపోయాడని అనుకుంటారు. బట్ ఉలిన్ బ్రతికే ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఉలిన్ హార్ట్ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఉలిన్ తన షూట్ చేసిన వాడిని చంపేసి తన ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. అలాగే అతనిపై అరుస్తూ అతన్ని కూడా చంపేస్తాడు. ఇలాగ అతను లీ అండ్ ఫిఫేని కాపాడతాడు. ఈ ఇన్సిడెంట్ జరిగి కొన్ని నెలలు గడిచిపోతాయి. మిస్టర్ లీ క్యాన్సర్ వల్ల చనిపోతాడు. ఉలిన్ తన మాస్టర్ ఆశిష్ని తీసుకుని ఒక కొండ చివరకు వెళ్ళి అక్కడే వాటిని గాల్లోకి విసిరేస్తాడు. ఇక్కడతోటి మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.